వెండితెర మీద కనిపించే అందచందాలతో నటనతో అలరించే హీరోయిన్లని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటూనే ఉంటాము. అయితే ఇందులో ఒక్కో హీరోయిన్ని ఒక్కో మాదిరిగా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు అభిమానులు. ఓ హీరోయిన్ చూస్తే ఈమె అందం ముందు ఎవరైనా దిగదుడిపే అప్సరస అని అంటాము. కొంతమందిని చూస్తే ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలంటే ఈమె తర్వాతే ఎవరైనా. టాలీవుడ్ ఇండస్ట్రీలో అలా గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్లు ఎందరో. ఓ పక్క నటనతో మరో పక్క అందచందాలతో ఎవరి రేంజ్లో వాళ్ళు మంచి గుర్తింపుని ఫ్యాన్ ఫాలోయింగ్ని సొంతం చేసుకుంటున్నారు. నిజం చెప్పాలంటే అలనాటి మేటి హీరోయిన్ల నుంచి నేటి యంగ్ హీరోయిన్ల వరకు అందరూ ఎవరి రేంజ్లో వాళ్ళు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తున్న వాళ్లే. ఇక విషయంలోకి వెళ్తే ఇప్పుడు నేను మాట్లాడబోయేది అలాంటి ఓ హీరోయిన్ గురించే. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టి నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ సొంతం చేసుకుని హిట్ హీరోయిన్గా స్టార్ టాక్తో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. అయితే హీరోయిన్గా బిజీగా ఉన్న రోజుల్లోనే తనతో కలిసి నటించిన హీరోని పెళ్లి చేసుకుని ఇప్పుడు సినిమా రంగానికి గుడ్ బై చెప్పేసింది. కానీ సోషల్ మీడియాకి మాత్రం ఎప్పుడూ దగ్గరగానే ఉంటుంది. తన లైఫ్లో జరిగే ప్రతి క్యూట్ బెస్ మూమెంట్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. పైగా సినీ రంగంలోని వాళ్ళందరితో కలివిడిగా ఉంటూ అందరికీ దగ్గరవుతోంది. సిల్వర్ స్క్రీన్ మీద అయితే కనిపించలేదు, కానీ ఇండస్ట్రీకి నేనెప్పుడూ దూరం కాలేదు అని అనిపిస్తూ ఉంటుంది ఈవిడ పోస్ట్ చేసే పోస్టింగ్స్. మరి ఇంతలా మాట్లాడుకుంటున్నాము, ఆమె ఎవరో కాదండి, ఢీ మరియు బొమ్మరిల్లు రెడీ సినిమాల్లో మనలందరినీ అనలించిన గ్లామరస్ డాల్ జెనీలియా. జెనీలియా ముందు మోడల్గా తన కెరియర్ని ప్రారంభించింది. ఎన్నో కమర్షియల్ యాడ్స్ లో కనిపించింది. ముఖ్యంగా ఈమె నటించిన ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ ఈమెకి స్టార్ హీరోయిన్ అంత స్టార్డమ్ ని, ఫ్యాన్ ఫాలోయింగ్ ని, ముఖ్యంగా ఫేమ్ ని తెచ్చిపెట్టిందని చెప్పాలి. ఇక ఆ తర్వాత మొట్టమొదటిసారిగా తమిళ్లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ఇచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ తో వరుసగా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమా అవకాశాలు ఈమెకి రావడం మొదలుపెట్టాయి. ఇక తెలుగు విషయంలోకి వెళ్తే సత్యం, సాంబా, సై, సుభాష్ చంద్రబోస్, హ్యాపీ, ఆరెంజ్ వంటి సినిమాలలో నటించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ అయిన వెంకటేష్ జూనియర్, ఎన్టీఆర్, నితిన్, రామ్ చరణ్, బన్నీ వంటి వాళ్లతో కలిసి హీరోయిన్గా మంచి గుర్తింపును సంపాదించుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ భాషల్లో కూడా రాణించింది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో అయిన రితేష్ దేశ్ముఖ్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. అలా పెళ్లి చేసుకుని సినిమా రంగానికి కాస్తంత విరామం ఇచ్చింది ఈ భామ. మరి అసలు విషయం ఏంటబ్బా అని అనుకుంటున్నారా? విషయం ఏంటయ్యా అంటే, జెనీలియా మాత్రమే కాదు, జెనీలియా తమ్ముడు కూడా ఎంటర్టైన్మెంట్ రంగానికి చెందినవాడే. అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇతడి రోజు మనము బుల్లితెర మీద చూస్తూ ఉంటాము, అందరికీ సుపరిచితుడు కూడా. మరి ఇంతకీ హీరోయిన్ జెనీలియా తమ్ముడి పేరు నైగెల్ డిసోజా. ఇతడు ప్రముఖ టీవీ ఛానల్స్ లో ఒకటైన సిఎన్బిసి టీవీ 18 లో న్యూస్ ఛానల్లో రిపోర్టర్గా మరియు ఎన్నో ప్రోగ్రామ్స్ కి హోస్ట్ చేస్తూ మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు. ఓ న్యూస్ రీడర్గా రోజు నేషనల్ వైడ్ వార్తలతో మనందరినీ పలకరిస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఇతడు హోస్ట్ చేసిన షోస్ లో పవర్ బ్రేక్ఫాస్ట్, చార్ట్ బస్టర్స్, హాఫ్ టైమ్ రిపోర్ట్ వంటి షోస్ ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు ఇతడు. ఓ పక్క అక్క హీరోయిన్ గా అందరినీ అలరిస్తుంటే తమ్ముడు న్యూస్ రిపోర్టర్ గా, న్యూస్ ప్రెజెంటర్ గా హోస్ట్ చేస్తున్న షోస్ ద్వారా మంచి గుర్తింపుని, పాపులారిటీని సొంతం చేసుకుంటున్నాడనమాట. ఇక మండే నుంచి సాటర్డే వరకు సిఎన్బిసి టీవీ 18 ఛానల్ ద్వారా రోజు మనలందరినీ పలకరిస్తూ ఉంటాడు. ఆ విధంగా చూసుకుంటే ఇతడు కూడా మనందరికీ సుపరిచితుడే. ఓ పక్క అక్క హీరోయిన్గా మనలందరినీ అలరిస్తే మరోపక్క తమ్ముడు బుల్లితెర రంగం ద్వారా అందరికీ సుపరిచితుడిగా మారాడన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.